అబ్బా, వాతావరణం సల్లసల్లగుంది. అయితారా మంచిగా మటన్ తెచ్చుకొని కుమ్ముడు గుమ్మాలి, చికెన్ తెచ్చుకొని ఫ్రై చేపించుకోవాలి అని పిలాన్లు వేస్తున్నట్టుండ్రు. కానీ రేపు నీస్ దొరకదుల్లో. మహావీర్ జయంతి నాడు జీవాలను గోసగుచ్చుకోవద్దని సిటీలా చికెన్ మటన్ దుకాణాలు బంద్ పెట్టిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. సండే నాడు ఇక ఏం వండుకుంటారో ఏం తింటారో మీ ఇష్టం. కానీ ఇలాంటి వార్తలైతే చూద్దాం పాండ్రి. గులాబీ బాస్ మీద గుత్తా గుస్సా, కేసీఆర్ సార్ వలుకుతుండట లెస్సా. నడుస్తున్నది నామినేషన్ల జోరు, ఇయాల్టి ప్రచారం చూడాలే మీరు. ఇవ్వడైతుంది పాత బస్తీ ఫైటింగ్, అయితదట పతంగి కర్ణాలు కట్టింగ్. ఐతారం పోవద్దట చిలుకూరు, కుద్దు చెప్పిండు అయ్యవారు. ఆనలకు వడ్లన్నీ ఆగమాగం, సర్కారు చెయ్యాలనంట సాయం. మీకు ఎరకనో లేదో, కేసీఆర్ సారు బస్సు యాత్ర చేయబోతుండు. అది గిట్లా ఎల్లుండి సందే పొద్దుగాల ఎండిన పంట పొలాలు చూసి పొద్దున్న జాల్లా మీటింగ్లు పెడతాడట. ఉంటే ప్రగతి భవను, పోతే ఫామ్ హౌస్లో తప్ప ఇంకేడుకోని పెద్ద సార్కు ఎంత తిప్పలొచ్చే ఓట్లు చేయబట్టుకే యాత్రతోటి పార్టీకి మళ్ళా పతార పెరుగుతుంది. పబ్లిక్ అంతా కారు దిక్కే మరలుతారని సారు ఆపొచ్చునట. సరే అప్పటిది అప్పుడు చెప్పుకుందాం, కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఏం నడుస్తుందో చూడురి మరి. గులాబీ పార్టీ మీద గుస్సా మీద ఉన్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి సారు. అధ్యక్షుల వారు ఇవ్వాలని గలవాడు, ఏమన్నా చెప్పినా ఈనాడు, కొందరు మాటలు పట్టుకొని పార్టీ నాగం చేసిండు అనేది సారు మాట. నేను స్వయంగా ఎన్నికల ముందు వారికి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేసినాను. ఏది శాసనసభ ఎన్నికలు 6 మాసాలు నాకు ఇంటర్వ్యూ రాలే. మండలి చైర్మన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఎన్ని మాటలు అడిగినా కూడా పార్టీ ఓడిపోయినాక ఎందుకు ఇట్లా ఏడ తప్పు జరిగిందని మీటింగ్లు కూడా పెట్టలేదట కేసీఆర్ సారు. గెలిచినా ఓడినా సమీక్షలు కూడా అవసరం. అదంతా ఏది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పార్టీ నిర్మాణమే లేకపోతే ఇవాళ పరిస్థితి వచ్చింది. సారోళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే నల్గొండ సీనియర్లు సపోర్ట్ చేయకుండా వెనక పట్టు పట్టినరట. ఇష్టానుసారం వ్యవహరించి భోజనానికి పిలిస్తే రానటువంటి పరిస్థితి ఉన్న తర్వాత కూడా మనం ఏ పద్ధతిలో ఎన్నికలు పాల్గొంటాం. ఇప్పటికే 6 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు, 2 మేయర్లు, 20 మున్సిపల్ చైర్మన్లు, 6 జెడ్పీ చైర్మన్లు కారు దిగిండ్రు 4 నెలలనే. ఇక పాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్లు అందరిని లెక్కేస్తే 100 దాటుతారు అల్కగా. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు 25 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని. వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళిపోయారు. గులాబీ భవన్లకు వెళ్ళి గోడలు దుంకుడు, ఉన్నదంతా ముంగట్నే ఉన్నదటుల్లు. అగనట మా దాంట్లోకి వెళ్ళి పోవుడు కాదు, మీ దాంట్లోకి వెళ్ళే 25 ఎమ్మెల్యేలు వస్తున్నారు, జర చూసుకో అన్న వాటే మంత్రి ఉత్తమ్ సారు. ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారేమో 20 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు మాకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. పారంబోకుల మాటలు మాట్లాడుకుంటూ శ్రీనివాసరెడ్డి గారట బిఆర్ఎస్ పార్టీలోకి పోతాడట, సిగ్గుండాలి మాట్లాడటానికి. ముఖ్యమంత్రి సార్ అయితే మల్లో పరికరమైండు, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అన్నందుకు. కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 టచ్లు ఉంటుంది. ఎట్లయితే అది ఏమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా, 20 పెగ్గులు వేస్తే ఖాళీ కానికే రా బిడ్డ, టచ్ చేసి చూడు. ఐటెన్షన్ వైదిక్కిన కాకి తగిలితే ఎట్లయితుందో, కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతా బిడ్డ. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలిప్పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు చాలైనట్టు, ఇన్ని రోజులు జరిగిన రాజకీయం ప్రచారం మొగెత్తు, ఈ కాంచి నడిచేది ఒగెత్తు. పోటీ వేస్తున్నోళ్ళు పోటీలు పడి మీ ఇంటికి వస్తారు, మీ తిప్పలు అరుచుకుంటారు, మీరు కోరింది వేస్తామంటారు, మీరు అడిగింది ఇస్తామంటారు. అసలు వీళ్ళు ఉండదే మీకు సేవ చేస్తాను కన్నట్టుంటదబ్బా. మేం చెప్పుడు కాదు, 2-3 రోజులు అయితే మీరే చూస్తారుగా. ఎందుకంటే నామినేషన్లు సమర్పించుడు సూత రప్ప రప్ప నడుస్తుంది. ఇలా ఎవలెవలు వేసిండ్రు, ఎవలెవలు ఏం మాట్లాడిండ్రు అంత అరుచుకోవాలి కదా మరి. మెదక్లో పెద్ద జులూస్ తీసిండు ఎంపీ క్యాండిడేట్ నీలం మధు ముదిరా సారు. అటెనక సీఎం సార్ వచ్చి రోడ్ షోలో ఆరు పారాడుచుకుండు బీజేపీ బీఆర్ఎస్ ను. గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అన్నీ తిరుగుతుండంటే
కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లలు పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. రైతులకు ఇచ్చిన మాట పక్కా నిలబెట్టుకుంటామని మల్లో భార్య చెప్పిండు. 7 రూపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది. 15 ఆగస్టు నాటికల్లా ప్రతి రైతుకి 2 లక్షలు రుణమాఫీ చేయకపోతే 16 ఆగస్టు నాడు పొద్దుగల 9 గంటలకి రాజభవన్ కు వచ్చి రాజీనామా పత్రం ఇస్తాడేమో చెప్పమనురన్న. నిన్న మహబూబ్ నగర్ కు వచ్చి నన్ను అనరాని మాటలు అన్నాడానికి ఇట్లా గర్వమైంది ఎంపీగా పోటీ చేస్తున్న డికే అరుణ మేడం. జైరాబాద్ లో అనిల్ కుమార్ సార్, కరీంనగర్ లో వినోద్ కుమార్ సార్ నామినేషన్ వేసిండ్రు కారు గుర్తు మీద. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఏమనుకున్నది, గులాబీ జెండాకున్నది. మంత్రి సీతక్క ఇంద్రవేలమ్మర్లకు నివాళులర్పించి కాంగ్రెస్ క్యాండిడేట్ సుగుణక్కను గెలిపియాలని కోరింది పబ్లిక్ ను. ఒక ఆదివాసీ బిడ్డ గోండు బిడ్డకు టికెట్ ఇచ్చింది, ఆమె డమ్మీ అంట. అంటే మీ చెల్లెలు కేటీఆర్, మీ చెల్లెలు, మీ కుటుంబము, మీరే స్ట్రాంగ్. దేవుళ్ళు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, నాశనం అయిపోతారు మమ్మల్ని. నాగర్ కర్నూలుకి వెళ్లి మల్లురవి సార్ ను పార్లమెంట్ కు పంపాలని ప్రచారం చేసుకుంటూ కాడ సెట్ ఎక్కి మాట్లాడిండు మంత్రి జూపల్లి సారు. మంత్రులు ఉత్తమ్ సార్ నల్గొండల, పొన్నం సార్ కరీంనగర్ లో జోరుగా ప్రచారం చేస్తే నిజామాబాద్ లో బీజేపీ అరవింద్ సార్, కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ తగ్గ పరుగొట్లాడుతున్నారు. మెదక్ లో ఎంపీ కావాలని వెంకటరామిరెడ్డి సార్ తో బగ్గనే కష్టపడుతున్నాడు. సేవెల్ల కమలం కొండ విశ్వేశ్వర రెడ్డి సార్, కాంగ్రెస్ రంజిత్ రెడ్డి సారు, కారు గుర్తు మీద కాసాని గారు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఓట్ల కోసానికి. లష్కర్ ను గుత్తబట్టిన కిషన్ రెడ్డి సార్ ఆ 2 పార్టీలను ఆర్పారుకున్నాడు. రేవంత్ గ్యారంటీల విషయంలో అబద్ధాలు ఆడతాను, ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటిన తర్వాత మరో మాట. ఇట్లా ఎవరి ఇలాకాలు బగ్గనే తిరుగుతున్నారు. బేస్తారం తోటి నామినేషన్ల కార్యం వచ్చినాం కావో 15 రోజులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఇంతకు 10 వాళ్ళు జోరుంటది పక్క. వరంగల్ బిఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్సీ సారయ్య సార్ ఏమన్నాడో ఇనుండి రాకర్లా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే ఆది, మావనుకో పిల్లని చూడకపోతీరా, ఏడెంకులన్న దొరుకుతలేదు పోరా. అదేదో మ్యాట్రిమోనో బోట్రిమోనో గండ్ల కూడా ఇచ్చిండంట, మన జాడలుంటే చూడరాదు. అయ్యో నీకు తెలియదా కాక, సండే నాడు మనోడిని గా గుడికి పొమ్మను, పక్క సంబంధం వస్తుంది చూడు. అరే రేపు సినిమా పోదాం, వస్తావారా? ఏ నేను రాన్రా, నువ్వో, నాకు ముఖ్యమైన పని ఉంది. అదైతే నా జిందగిలా దినాం సినిమానేరా అని చాలా మంది గీ గుడికి పోయే పిల్లలు ఉన్నారు. అయితే ఆయితారం చిలుకూరు బాలాజీ బాట పట్టేటోళ్ళు మంచి గినాలకి ముచ్చట వివాహ ప్రాప్తి కోసం ప్రార్థించే వాళ్ళు మీ దగ్గర నుంచి ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. రేపటి ప్రోగ్రామ్ క్యాన్సల్. గదన్నట్టు రేపు దేవుళ్ళ లగ్గం ఉంది కానీ ఎవ్వరు రావద్దని ముందే సాటింపేస్తున్నారు గుడి పంతుళ్ళు. ఆవు మరి గరుడ ప్రసాదం తింటే పిల్లలు గానోళ్లకు పిల్లలు అవుతారని చెప్తే నిన్న 1000 మంది వచ్చే వరకు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యే. ఎక్కడెక్కడికెళ్ళో ప్రసాదం కోసం వస్తే మస్తు తిప్పలయ్యింది. స్వామి కళ్యాణంలో కూర్చుంటే పెళ్లి గానోళ్లకు పెళ్లి అవుతుందని కూడా ప్రచారం చేసిండ్రు కాబట్టి రేపు పోతానికి 100 మంది తయారైతుండ్రు. ఆయంత నిన్నట్లెక్కనే అయితే ఎట్లా అని భక్తులకు పర్మిషన్ లేదని ముందే చెప్పిండ్రు. ఎక్కడో లక్కడ్నే ఉండి నాకు మంచి పిల్ల దొరకాలి, నాకు మంచి పిల్లగాడు దొరకాలని మొక్కుకోన్రి, తప్పకుండా బాసింగ బలం కలుగుతుందని అయ్యవారి మాట. అవును, ఎర్రన్నల సప్పుడు లేదండి, అసలు పోటీ చేస్తారా లేదా? దేశంలో చూస్తే ఇండియా గ్రూప్ లోనే ఉన్నారు కానీ మనకాడేంది దూరం దూరం తిరుగుతుండ్రు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ జోలే ఎత్తుతలేరు అని చాలా మంది అనుకుంటున్న మాటలు. ఇంకో దిక్కు నామినేషన్లు కూడా నడుమిట్లకొచ్చే గిసొంటి అల్ల ఈ 2 పార్టీలను తొవ్వక తెచ్చుకునే పనులున్నది అధికార పార్టీ. సుత్తి గొడవలు సుత చేతికొచ్చినట్టే చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారే కొద్దు సిపిఎం ఆఫీస్ కు పోయి కామ్రేడ్లతో చర్చలు చేసిండు. అయితే అసెంబ్లీ ఎలక్షన్ల పొత్తు పెట్టుకుంటానికి తనలాడిండ్రు కానీ సీట్లు పంచుకునే కాడ పురిగల్వక సిపిఎం సొంతంగా పోటీ చేస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు సుతరాలి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లన్న కాంగ్రెస్ తోటి కలుస్తానికి ఫస్ట్ సందే కోసిస్ చేసినా పొత్తు ముంగడపడకపోయే వరకు భువనగిరిలో క్యాండిడేట్ ను పెట్టి నామినేషన్ వేసింది. 2 పార్టీల నడుమ ఇప్పుడు చర్చలు నడుస్తుండే వరకు ఇడేమవుతుంది అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఈ ఒక్క కడమ మాకు సపోర్ట్ చేస్తే మీకు కడమ 16 ఇట్లాలు ఇమ్మతిస్తామని కామ్రేడ్లు లేలే, ఇది కూడా మాకే విడిచిపెట్టు, వెనుక సిరి ఎమ్మెల్సీ పదవులో కార్పొరేషన్ పదవులో ఇస్తామని కాంగ్రెస్. ఆ విషయం నిర్ణయం ఏం జరిగినా
రాష్ట్ర స్థాయిలో మిగతా అంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లకు వెళ్ళి పోతున్న సిపిఐ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సిపిఎం కూడా జయగొడుతుంది కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక్కటై ఓట్ల యుద్ధంలో ఇటు కార్ తోటి అటు కమలం తోటి కొట్లాడతారన్నట్టు. మంచిర్యాల, మంతని, ధర్మపురి, పెద్దపల్లి, చెన్నూరు, రామగుండం, బెల్లంపల్లి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అవుతుంది. గమ్మత్ ఏంటంటే 7 కాంగ్రెస్ పార్టీ గెలిచిందబ్బా. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సుత అల్కగా గెలిచేటట్టుంది. అట్లని లాపర్వా చేయొద్దు కదా. కార్యకర్తలతోటి మీటింగ్లు, పబ్లిక్ల తిరుగుడు జోరుగా నడుస్తుంది. సింగరేణి బాయిబాట కార్యం జోరుగా నడుస్తుందుల్లో. రామగుండంలా కార్మికులతోటి ముచ్చట పెట్టిండ్రు లోకల్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు. కార్మికులకు సొంతిల్లు కట్టిస్తాం, కొత్త బావులు తవ్విస్తాం, లోకలోళ్లకే జాబులు ఇప్పిస్తాం, కరెంటు కంపెనీలకెళ్లి రావాల్సిన పైకం తెప్పిస్తామని మాటిచ్చిండ్రు. 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది. దీనికోసం నేను ఖచ్చితంగా కష్టపడి పోరాడి మరి ఈ 30,000 కోట్లు వచ్చేలాగా పనిచేస్తా అని చెప్పి. కోటపల్లి మండలం బారుపల్లి కాలభైరవ గుడిలా పూజలు చేసి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ రావాలని కోరుకున్నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? కేసీఆర్ చేపించండి ఆ రోజులలో ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలా లేదా? ఇక ఇటు చూడుర్రి, ఉపాధి కూలీలను అమ్ముకొని ముచ్చట పెడుతుంది ఎవలనుకుంటురు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ సారోళ్ళ ఇంటామే మనాలిని మేడం. చేయి గుర్తు కోటేస్తే ఎంత ఫాయిదా అయ్యేది చెప్పింది. ఇట్లా ఈసారి మక్కన్ సింగ్ ఎంత పని చేస్తాడో వంశీ కూడా అంతే పని చేస్తాడని మేము ఆశిస్తా ఉన్నాం. పెద్దపల్లిలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ రావాలని మంత్రి సారు, 6 ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి సర్కార్ పథకాలను సాటింపేస్తున్నారు. ఊకే మహబూబ్ నగర్, మైబాదు, బోనగిరి, మల్కాజ్గిరి, ఆదిలాబాదు, జహీరాబాదు, నాగర్ కర్నూలు, నల్గొండ, సికింద్రాబాదు, నిజామాబాదు, ఖమ్మము, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, చేవెళ్ళ, మెదక్ ఈ సీట్ల గురించేనా? అరే, తెలంగాణలో 17 సీట్లున్నాయి. హైదరాబాద్ సీట్ల ఏం రాజకీయం నడుస్తుంది, ఎవల ప్రచారం ఎట్లుంది, ఎవల పతారేందో తెలుసుకోవద్దానుల్లా. పాత బస్తీల ప్రచారం జోరుందుల్లో. ఇటు పతంగి అటు కమలం. కాంగ్రెస్ ఇంకా టికెట్ ఇయ్యలే. నా సీట్ల నేనే గెలుస్తా అని అసద్ భాయ్ పక్కా ఓడిస్తా అని మాధవిలత మేడం. అయితే మొన్న శ్రీరామనవమి ర్యాలీలా మసీదు మీదకి బాణం ఎక్కువ పెట్టిందని మజ్లిస్ పార్టీ ఫుల్ గరం అయింది. లేలే గాలి గిడిచినా అని ఆమె. ఇటు సారు అటు మేడం ఎవ్వరు తగ్గుతలేరు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాలే ఏక్ రిలీజియస్ స్ట్రక్చర్ కే సామ్నే ఇస్ తరహ సే వల్గర్ అగ్రెసివ్ యాక్షన్ కర్తే జో ఆప్ లోగా నహీ చలా రహే. రామచంద్ర జీ కో రామ్ బాణ్ సే మన్తే హై యే జో హై హమ్ ఉస్ దిన్ రామచంద్ర జీ సే ప్రార్థనా కర్ రహే థే. అబ్ యహాన్ పే మస్జిద్ కహాన్ ఆయా బతాఓ ఆప్. క్యా మెసేజ్ దియా జా రహా హై హైదరాబాద్ కే లియే కే బీజేపీ ఆర్ఎస్ఎస్ హైదరాబాద్ కే అమన్ కో ఖరాబ్ కరేగి, పీస్ కో ఖరాబ్ కరేగి, బ్రాండ్ హైదరాబాద్ కో బర్బాద్ కర్నా చాతే హై. అబ్ ఈసీ దేఖ్ రహే నహీ దేఖ్ రహే, ఈసీ అగర్ సహీ మే దేఖ్ లేతా తే నా ఇన్కో. హైదరాబాద్ లో శాంతి జడగొడుతుంటారని అసద్ సారు, లేలే ఆడ మసీద్ లేదు అంత జూటా అని మాధవీలత మేడం. గీసొంటోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని ఈసీ డిమాండ్ చేస్తే పాత బస్తీల మీ రూబాబు గురించి అందరికెరికే అని ఎడ్డిచ్చింది. ఓ 40 ఏళ్లకెళ్లి పాత బస్తీ పతంగి పార్టీ అడ్డా అయింది. ఎన్ని మాటల కోసి చేసినా ఇంకో పార్టీ అయితే గెలుస్తలేదు. చూడాలి మరి ఈ తాపకేమైతుందో. పొద్దుగల 10 సుక్కలేపో, ఎండకాక షిన్నగా లేదు, నెత్తి మీద నిప్పుల తట పెట్టుకున్నట్టే. అర్జెంట్ పనులుంటే తప్ప బయటకు పోవులేదు. ఇంట్లుండి నిమ్మలం ఉందా, ఉబ్బరానికి కుతకుత ఉడుకుడే. ఇరామ్ లేకుండా ఫ్యాన్లు, కూలర్లు తిరగాల్సిందే. జ్యూసులు, కూల్ డ్రింకులు గుంజుడే గుంజుడు. పొద్ముక 5 సూరన్న సురుకులు తగ్గుతలేవు. నిన్నటిదాకా ఇట్లుండే, ఇవాళ ఒక్కపారి ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చినట్టే అయిందబ్బా. పట్నంలో పొద్దు పొద్దుగాలనే దంచుడు దంచింది. ఇస్కూళ్ళు, ఆఫీసులకు పోయే టైంలో అందుకునే వరకు జనంత తిప్పలయింది. షతీర్లు పట్టుకొని ఆనకోట్లు దొడుక్కొని రోడ్డెక్కితే ఎటు పోయినా ట్రాఫిక్ జామ్లే.
ఉతార్లున్న ఏరియాలలో వరదలు బారినాయి. ఫిలిం నగర్ ఏరియాల నాలా వొంగి మురికి నీళ్లు ఇండ్ల నడుమకొచ్చినాయి. నాలా పొంగిన కాడ ఒక రెండు మూడు ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ గా బండ్లు మునిగిపోయినాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి, దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, నాలా పొడికెళ్ళి తీసే వాళ్ళు లేరు. 10 సంవత్సరం వచ్చినప్పుడల్లా ఉంటది, కొంచెం చిన్నపాటి వర్షాన్ని కూడా ఈ నాలని జామ్ అవుతాయి, జామ్ అయిపోయి మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తాయి. ఎండ కాక తగ్గినందుకు పట్నం పబ్లిక్ నిమ్మల పడొచ్చు కానీ అస్సలు తిప్పలంతా రైతులకే. షెడ్పు ఆనలతోని ఒడ్లు మొత్తం దడిచినాయి. ఒడ్ల కుప్పల నడుమ నీళ్ళెత్తి పోషుడు, ఆన గొట్టుకుపోయిన ఒడ్లు ఒక్క దగ్గరికి కుప్ప చేసుడు. 4 ఎకరాలు నాటేసినాం, అక్కడ రాళ్ళు వాడి అప్పుడు నష్టపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. ఇక్కడ తీసుకొచ్చి పోస్తే అన్ని మొత్తం నీళ్ళు అవి మొత్తం కొట్టుకుపోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. నిజామాబాద్ లో అయితే అస్సలు గెరవిస్తలేదు, పొద్దంతా ఎండ పొద్ముకి రాళ్ళానా. ఎండబెట్టుడు తూడ్చుడు మళ్ళా ఎండ పోసుడు, ఇళ్ళు ఒడ్ల కుప్పల మీద పట్టాలు తీసి నేర్పుకుంటున్నారు. 10 రోజుల నుంచి ఇక ఇప్పుడు మరగొండ ఇప్పుడు ఆడబోసి మరి ఆడ కూలీలు పెట్టాలి. ఈ రోజు నలుగురము పనిచేసినాం, ఇళ్ళ మంచిగా ఇట్లా దుమ్ము అయింది నిన్న, ఇలా తీసుకునేది కుప్ప చేసేది. 4 గంటల నుంచి స్టార్ట్ అయింది, అప్పుడే మేమేం చేయలేకపోయినాం, ఏ కుప్పని మాకు ఇవ్వలేదు. ఇక మామిడి రైతులది ఇదే పరిస్థితి, గాలి దుమారానికి కాయలు రాలినాయి, పెద్ద పెద్ద చెట్లే కూలినాయి. ఈ వడగాల గడుపు ఇంతవరకు గుళ్ళే, ఇప్పుడు 4 గ్రాములు మామిడి తోట తినగానే తిన ఈ మొత్తం కాగ రాడిపోయినా చెట్లు కూడా అన్ని మొత్తం ఇరిగిపోయినాయి సార్. ఇంకో 2-3 రోజులు ఉన్నాయట ఆనలు, ఇంకెంత ఆగమో గాని సరిపోను పట్టాలు ఇచ్చి జల్దిన కాంటాలు పెట్టి రైతులకు తిప్పలు కాకుండా చూడురి సార్లు. లీడర్ల గెలుపైనా ఓటమైనా ఒక్క ఓటే డిసైడ్ చేస్తుంది. గా ఒక్క ఓటే మంచోళ్లను కురిసి ఎక్కిస్తుంది, పబ్లిక్ తిప్పలు చూడనోళ్లను కురిసి దించేస్తుంది. పనిచేస్తున్నోళ్లకు పవర్ ఇవ్వాలన్నా, పబ్లిక్లకు రానోళ్లను ఇంటికి పంపాలన్నా ఒక్క ఓటే ముఖ్యం. ఒక్క ఓటుతోని మీ గల్లికి రోడ్డు వస్తుంది, టైంకు నల్ల వస్తుంది, రోడ్లు రిపేర్ అవుతాయి. సర్కార్ ఆఫీసర్లు భయంతో పనిచేస్తారు. ఢిల్లీలనైనా గల్లీలనైనా పవర్ మార్పిచ్చే పవర్ గా ఒక్క ఓటుకే ఉన్నది. మళ్ళా ఓటేస్తానికి గంట సేపు లైన్ల నిలబడాలంటేనే మస్తు కష్టం కొందరికి, కానీ ఓటేపిస్తానికి పెద్ద సాహసమే చేసిండ్రు ఇల్లు. 18 కిలోమీటర్లు నడిచి గీ తాతతోని ఓటేపిచ్చిండ్రు. కేరళ రాష్ట్రంలో ఉండే గీ తాతకు 92 ఏండ్లు, పోలింగ్ సెంటర్ కు రాలేనని ఇంటికాంచే ఓటేస్తానికి దరఖాస్తు పెట్టుకుంటే ఈవీఎం మిషన్ ఓటేస్తానికి కావలసిన సామానంతా మోసుకొని బయలుదేరిండ్రు పోలింగ్ ఆఫీసర్లు. మొత్తం నడకనే కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటా తాత ఇంటికి పోయి ఓటేపిచ్చిండ్రు. ఏలికి ఇంకంటంగానే తాత పానం నిమ్మల వడొచ్చు, నీన్సుత ఓటేసినాని ఏ నేను ఒక్కడిని ఓటేకుంటే ఏమైతదని పడుసొల్లే లాపరవయేష కాలంలా ఎట్లయినా ఈవీఎంల కట్టుకొత్తాలని తాత ఆరాటం. ఒక్క ఓటే కదా అని ఇడిచేయకుండా తిప్పలైనా ముసలైనతోని ఓటేపియాలని ఆఫీసర్ల తండ్లాటను తారిఫ్ చేయాల్సిందే. ఓట్ల నాడు సెలవు దినమని లాపర్వ వేస్తోళ్ళు, లైన్ల నిలబడటానికి కష్టమనుకునేటోళ్ళు ఈ ముచ్చట చూసైనా జరంత ఆలోచన చేస్తే మంచిది. అప్పట్ల గుడిసెలు వేసుకొని ఉండేది, అటెనక మట్టితోని గోడలు కట్టి పెంకుటి ఇండ్లు కట్టుకున్నాం, ఇనుప రేకులు సిమెంట్ రేకులు ఇండ్లు కట్టుకున్నాం, పైసలున్నోళ్ళు మిద్దలు కట్టుకునేది. ఇక ఇప్పుడు పట్నంలో చూసినా పల్లెల్లో చూసినా పిల్లర్లేసి బంగ్లాలు కట్టుకునేడైనాయే, పిట్టెలు సుత తీరుతీరు ఇండ్లు కడుతుంటాయి చెట్ల మీద, అడవి జీవరాశికి గుహలే ఇండ్లు, సేమ్ గసంటియే గివ్వి సుత. చుట్టుముట్టు మొత్తం నీళ్ల కుంటలే, కానీ మనుషులు తవ్వినే గాదుల్లో చేపలు దోడినాయి. వనపర్తి జిల్లా వీపన్నగన్ల గోపాల్ దిన్నే రిజర్వాయర్ల చేపలు కట్టుకున్న ఇండ్లు ఇవి. ఎండలకు ప్రాజెక్టుల నీళ్లు గుంజే వరకు గిట్ల బయటపడ్డాయి. 100లు 1000లు కాదు, ప్రాజెక్టుల 100లున్నాయట చేపల ఇండ్లు. ఇంతకు గుంటలు ఎందుకు దవ్వుకున్నాయంటే మాంసాహార చేపలు వాటి యొక్క గుడ్లను తినే అవకాశాలు ఎక్కువ ఉండడం వలన ఈ తిలాపియా రకం చేపలు నేల పైన వాటిలో గుడ్లు పెట్టి వాళ్ళ యొక్క సంతానాన్ని పెంచుకోవడానికి మాత్రమే గదన్నట్టు. చేపలు గుడ్లు పెడతానికి నీళ్ళ అడుగున ఇట్లా గుంతలు చేస్తే అట. అట్లాని అన్ని చేపలు కాదు లో, బొచ్చెలు మాత్రమే గుంతలు దోడి గుడ్లు పెడితే అందులోకెళ్ళి పిల్లలు బయటకు వస్తాయి. ప్రాజెక్టుల నిండుగా నీళ్లున్నప్పుడు మీది కస్సలు కనబడవు. ఇట్లయితే మనం గృహాలు కట్టుకుని మనం ఉండి ఉంటాము, దాంట్లో కూడా ఇండ్ల లేకనే అవి నీళ్లు తేలినప్పుడు గృహాలుగా ఇరిచిపెట్టి నీళ్ళకి వెళ్ళిపోతాయి. ప్రాజెక్టులకు మళ్ళా నీళ్లు వచ్చేదాకా చేపలు తొలు వాడుకుంటున్నారు. వీటిని పట్టిన చేపలు నీళ్ల గుంటలలో పెట్టి అటు వెనక డ్రములలకేస్తున్నారు. కానీ చెట్ల మీద పిట్టెలు ఇండ్లు కట్టుకున్నట్టు నీళ్ల లోపట చేపలు ఇండ్లు కట్టుడైతే చిత్రమైన ముచ్చట్నే.
చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇవాళ తీన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.